ఫ్రెండ్స్ చాలా మంది పులిపిర్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ పులిపిర్లు అనేవి నొప్పి అనిపించినట్టుగా ఉండవు కానీ చాలా పెయిన్ అయితే వారు భరిస్తూ ఉంటారు ఈ పులిపిర్లను పోగొట్టుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ ని ఉపయోగించే ఉంటారు అయితే ఈ వీడియోలో మనం ఒక రెమెడీని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వెల్లుల్లితో చేసేటటువంటి ఈ రెమెడీ వల్ల పులిపిర్లు ఊరికే రాలిపోతాయని తెలుస్తోంది మరి ఆ రెమెడీ ఏంటి దానికి సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరీజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళితే ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా పులిపిర్లను ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పులిపిర్లను మన ఇంట్లోనే మన ఇంట్లో దొరికే వాటితో మనం ఎలా రెడ్యూస్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి మనకి కావాల్సింది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఆనియన్ గార్లిక్ ఈ రెండు మనకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఈ రెండు తో మనం ఈ పులిపిర్లను ఎలా రిమూవ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఆనియన్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రెమెడీ అయితే ఇంట్లో ట్రై చేయండి పిలిపిర్లు మీకు ఈజీగా మొత్తం అన్ని కూడా రాలిపోతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆనియన్ ని మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న ఆనియన్ నుంచి మనం జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి దీని కోసం మనం ఒక్క ఆనియన్ సరిపోతుంది దీన్ని మిక్సీ జార్ లో వేసి జ్యూస్ తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ లోంచి జ్యూస్ ని తీసుకుందాం ఇలా ఫిల్టర్ ని యూస్ చేసి జ్యూస్ ని మనం తీసుకోవచ్చు లేదా క్లాత్ ఉంటే క్లాత్ తోనైనా మనం తీసుకోవచ్చు ఆనియన్ జ్యూస్ యూస్ చేయటం వల్ల పులిపిర్లు రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా రిమూవ్ అయిపోతాయి సో చూసారు కదా ఈ జ్యూస్ ని మీరు ఏదన్నా మీరు ఏదైనా కాటన్ బాల్ లేదా ఇయర్ బడ్ ఏదైనా ఉపయోగించి ఈ పైన ఇది రోజు నైట్ టైం ఉపయోగించండి ఇలా ఆనియన్ జ్యూస్ తీసుకున్న తర్వాత కాటన్ బాల్ ని యూజ్ చేసి ఎక్కడైతే పులిపిర్లుంటాయో అక్కడ అప్లై చేసుకోవాలి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది ఇక నెక్స్ట్ రెమెడీ వచ్చేసి వెల్లుల్లి ఈ వెల్లుల్లిని ఉపయోగించి మనం ఏ విధంగా పులిపిర్లు రా పోగొట్టుకోవచ్చు తెలుసుకుందాం ఇలా వెల్లుల్లిని ఫస్ట్ తొక్కలన్నీ తీసేసి ఓన్లీ ఇలా వెల్లుల్లి పాయలను మాత్రం తీసుకోవాలి వాటిని మనం ఇలా కచ్చబచ్చగా నలుపుకోవాలి లేదు దంచుకోవాలి క్రష్ చేసుకున్న తర్వాత ఈ క్రష్ చేసుకున్న మొత్తం పేస్ట్ ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకుని ఈ పేస్ట్ ని ఎక్కడైతే మీకు పులిపిలు ఉంటాయో అక్కడ దీన్ని అప్లై చేయడం ద్వారా మీకు రెండు మూడు రోజుల్లోనే రిజల్ట్ తెలుస్తుంది కంటిన్యూస్ గా ఒక టూ టు త్రీ డేస్ వాడితే చాలు పులిపెర్లు వాటంతటవే రాలిపోతాయి సో చూశా ఫ్రెండ్స్ వెల్లుల్లి మరియు ఉల్లిపాయతో మన ఇంట్లో దొరికేటటువంటి వీటితో పులిపెర్లను ఏ విధంగా ఇంట్లోనే ఉంటూ పోగొట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి